వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 25/2/22 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్నామ సంవత్సరం వైశాఖ బహుళ పంచమి రాత్రి 10:24 వరకు. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 7:50 వరకు. శుక్రవారం పూట గౌరీదేవిని ఆరాధించినట్లయితే మనోసిద్ధి చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు ప్రణాళికలు రూపొందిస్తారు. వృషభం. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఊహించిన ఖర్చులు సమయానికి దన్నం అందకపోవడంతో ఆటుపూట్లు తప్పవు. స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మిథునం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకు అవసరం. ఈ ఏమర్పాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కర్కాటకం. గృహోపకరణాలు అమర్చుకుంటారు. క్రయ విక్రయాలు సంతృప్తికరం. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. బంధువుల ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. సింహం. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. అయాన్. ఇటుక. వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉన్నత చదువుల గురించి విద్యార్థులు ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి ఉంటుంది. కన్య. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రతి విషయంలోనూ శాంతియుతంగా వ్యవహరించాలి. గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తుల. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ విభాగం వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. గృహ మర్మంతులు మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. దౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వృశ్చికం. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. నూతన పెట్టుబడులకు మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులతో సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఆపస్ సమయంలో మిత్రులకు అండలాగా నిలుస్తారు. ముక్కుసుటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ధనుస్సు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకు అవసరం. దైవ కార్యకలాపాలకు ఇతోతకంగా సహకరిస్తారు. స్త్రీలకు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. మకరం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తరచు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టుల వ్యవహారంలో పునరాలోచన అవసరం. మీ మాట తీరును ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కోవలసి ఉంటుంది. కుంభం. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. గృహ మర్మత్తులు మార్పులు, చేర్పులకు అనుకూలం. ఆలయాలను సందర్శిస్తారు. అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ విలువైన వస్తువుల విషయంలో మెలకువ అవసరం. మీనం. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చల్లని వ్యానీయ వ్యాపారులకు కలిసి వస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ధన్యవాదాలు.